ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో స్టూడెంట్స్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మాస్ అండ్ స్పీడ్ ఆర్ టూ పర్సెంట్ అండ్ త్రీ పర్సెంట్ రెస్పెక్టివ్లీ పర్సెంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు కాబట్టి ఆఫ్ మాస్ ఏమవుతుంది డెల్టా ఎం బై ఎం ఇంటూ హండ్రెడ్ ఇది ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో టూ పర్సెంట్ అని ఇచ్చాడు సిమిలర్లీ స్పీడ్ ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ త్రీ పర్సెంట్ అంటే స్పీడ్ని నేను ఎస్తో తో రిప్రజెంట్ చేస్తే డెల్టా ఎస్ బై ఎస్ ఇంటూ హండ్రెడ్ ఈక్వల్ టు త్రీ పర్సెంట్ ఆర్ నేను దీన్ని వీతో కూడా రిప్రజెంట్ చేస్తాను మనం మనకి క్లారిటీ ఉంటుంది కదా వీతో రిప్రజెంట్ చేస్తే మనకి నోటెడ్ టర్మ్ ఉంటుంది సో స్పీడ్ని నేను వీతో రిప్రజెంట్ చేస్తే డెల్టా వి బై వి ఇంటూ హండ్రెడ్ త్రీ పర్సెంట్ అని ఇచ్చాడు ఓకే సో వాట్ ఈస్ ద మాక్సిమం ఎర్రర్ ఇన్ కైనటిక్ ఎనర్జీ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ దీస్ క్వాంటిటీస్ అన్నాడు సో కైనటిక్ ఎనర్జీలో మాక్సిమం ఎర్రర్ ఎంత అని అడుగుతున్నాడు అంటే డెల్టా కేఈ బై కేఈ ఇంటూ హండ్రెడ్ ఎంత అని అడుగుతున్నాడు ఓకే సో మనకి మాస్కి స్పీడ్కి కైనటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి కైనటిక్ ఎనర్జీస్ నథింగ్ బట్ హాఫ్ ఎం స్క్వేర్ హాఫ్ అనేది కాన్స్టెంటాం కాబట్టి నేను డైరెక్ట్గా కైనటిక్ ఎనర్జీస్ ఎంవి ఇన్ టర్మ్స్ ఆఫ్ వి స్క్వేర్ అని రాయచ్చు అంటే కైనెటిక్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం వి స్క్వేర్ సో ఇప్పుడు మనకి తెలుసు వెన్ ఎనీ క్వాంటిటీస్ డిపెండెంట్ ఆన్ ఫ్యూ అదర్ క్వాంటిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ పీ అనే క్వాంటిటీ ఇస్ డిపెండెంట్ ఆన్ ఎక్స్ పర్ ఏ అండ్ వై పార్ బి సో ఎర్రర్ ఇన్ పి అవుతుంది డెల్టా పి బై పి ఏమవుతుంది ఎర్రర్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ద మాగ్నిచ్యూడ్ అవుతుంది ఏ ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ మోడ్యులర్స్ ఆఫ్ పి ఇంటూ డెల్టా వై బై వై సో మోడ్యులర్స్ ఉంది కాబట్టి ఈ పవర్స్ నెగిటివ్ ఉన్నా కూడా దే విల్ బి పాజిటివ్ ఎందుకంటే ఎర్రర్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ దే వి హ్యావ్ టు యాడ్ దమ్ ఓకే సో ఇప్పుడు ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ద్వారా కైనటిక్ ఎనర్జీ ఎర్రర్ ఏమని చెప్పొచ్చు డెల్టా కేఈ బై కేఈ ఏమని చెప్పచ్చు ఎం పవర్ ఎంత వన్ సో వన్ ఇంటూ డెల్టా ఎం బై ఎం ఓకే ప్లస్ వెలాసిటీ పవర్ ఎంత ఉంది టూ ఉంది సో టూ ఇంటూ డెల్టా వి బై వి ఓకే సో మ్యాగ్ మోడ్యులర్స్ తీసేస్తే డెల్టా కేఈ

టూ ఇంటూ త్రీ ఎంత సిక్స్ పర్సెంట్ సో టోటల్ గా ఆన్సర్ ఎంత వస్తుంది ఎయిట్ పర్సెంట్ సో ఇన్ మెజరింగ్ కైనటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ